మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. నిన్న జరిగిన కంప్యూటర్ క్లాస్లో అందరూ బాగా నేర్చుకున్నారు మరియు ఆనందించారని ఆశిస్తున్నాను. మీరందరూ నిన్న చెప్పినవి గుర్తుంచుకున్నారా లేదా? మనం కంప్యూటర్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? మనము కంప్యూటర్లని లైబ్రరీలో, బ్యాంకుల్లో, రైల్వే స్టేషన్లో, ఆఫీసుల్లో, మెట్రో స్టేషన్లో, స్కూల్స్లో మరియు చాలా చోట్ల ఉపయోగిస్తున్నాము. మనము కంప్యూటర్ల సహాయంతో ఏ పనులను చేయవచ్చు? మనం కంప్యూటర్లను వాడి చాలా పనులు చేయవచ్చు. ఉదాహరణకి పాటలు వినటం, ఆటలు ఆడటం, సినిమాలు చూడటం మరియు చాలా పనులు చేయవచ్చు. కంప్యూటర్లు ఎన్ని రకములు ఉన్నాయి, అవి ఏమిటి? కంప్యూటర్లు ముఖ్యంగా నాలుగు రకాలు. డెస్క్టాప్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ కంప్యూటర్లు, నోట్బుక్ కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ లేక పామ్టాప్ కంప్యూటర్లు. మౌస్కి, టచ్ ప్యాడ్కి తేడా ఏమిటి? మౌస్ని డెస్క్టాప్ కంప్యూటర్లలో మరియు టచ్ ప్యాడ్ని ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్లలో ఉపయోగిస్తాము. ఈ మౌస్ లేక టచ్ ప్యాడ్లు మనం కంప్యూటర్ని వాడటానికి ఉపయోగపడతాయి. మనము కంప్యూటర్ని ఎలా ఆన్ చేస్తాము? మనం కంప్యూటర్ని ఆన్ చేయటం కోసం పవర్ బటన్ను ప్రెస్ చేస్తాము. ల్యాప్టాప్ కానీ నోట్బుక్ కానీ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసా? సరైన విధానంలో ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోని చూసి నేర్చుకుందాం. ల్యాప్టాప్ కానీ నోట్బుక్ కంప్యూటర్ కానీ రెండు భాగాలను కలిగి ఉంటుంది. మీరు మీ ఎడమ చేతితో వీడియోలో చూపిన విధంగా కింది భాగాన్ని పట్టుకొని ఉండాలి. తరువాత మీ కుడి చేతితో వీడియోలో చూపిన విధంగా పైభాగాన్ని నిదానముగా తెరవాలి. ఈ పిక్చర్లో చూపిన విధంగా సిల్వర్ కలర్ బటన్ మీ ల్యాప్టాప్ కానీ నోట్బుక్లో కానీ ఎక్కడ ఉందో గుర్తించండి. ఈ బటన్ను ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ ఆన్ అవటం చూస్తారు. ఇప్పుడు మీ కంప్యూటర్ ల్యాప్టాప్ లేక నోట్బుక్ పైన ఆన్ అయ్యాయి. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకునే విషయాలు: ఎంఎస్ పెయింట్ అనగా ఏమిటి, మనం ఎలా మరియు ఎందుకు వాడుతాము, ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తాము, ఎంఎస్ పెయింట్లో టూల్ బాక్స్ అని దేనిని అంటారు, ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఎలా క్లోజ్ చేస్తాము. ఈరోజు చివరగా మనందరం కంప్యూటర్లని సరైన విధానంలో ఎలా షట్డౌన్ చేయాలో కూడా నేర్చుకుంటాము. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. మీకు ఎంఎస్ పెయింట్ గురించి తెలుసా? దానిని మనము ఎందుకు వాడతాము? ఎంఎస్ పెయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్. దానిని డ్రాయింగ్ గీయటానికి ఉపయోగిస్తాము. ఇందులో మనం డ్రాయింగ్ గీయటానికి అవసరమైన
pencil, eraser, colors, mariyu, shapes, ila chala tools indulo labhistayi. MS Paint file ni ela open chestamo meer cheppagalra? MS Paint file ni open cheyataniki rendu vidhanalu unnai. Stepwise method, shortcut command method. ఇప్పుడు మీరు విండోస్ XP కానీ 7, 8 లేక 10 ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుతూ ఉండవచ్చు. ఈ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయడానికి విండోస్ లలో వేరు వేరు విధానాలు ఉన్నాయి. MS Paint file ni Windows XP mariyu Windows 7 lalo ela open cheyalo nerchukundamu. Munduga nerchukunedi step wise method. Ee step wise method lo manam pointer nu screen loni edama vaipu kinda unna start button దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీ పాయింటర్ను ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకు వెళ్ళండి. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. వేరే ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో యాక్సెసరీస్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీదకు పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనిస్తారు. అందులోని పెయింట్ ఫైర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు MS పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. రెండవది షార్ట్ కట్ కమాండ్ మెథడు. మీరు మీ కీబోర్డ్లోని విండోస్ బటన్ మరియు ఆర్ బటన్ను కలిపి నొక్కండి. ఇప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు MS పెయింట్ అని ఖాళీ లేకుండా టైప్ చేయండి. తరువాత మీ పాయింటర్ను పైన ఉన్న ఓకే అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి మౌస్ లేదా టచ్ ప్యాడ్లోని ఎడమ బటన్ను ఒకసారి నొక్కండి. ఇప్పుడు MS పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమంటారో చెప్పగలరా? ఇది MS పెయింట్ ఫైల్. మీరు ఈ ఫైల్లోని టూల్స్ను జాగ్రత్తగా చూడండి. పెన్సిల్, కలర్, ఎరైజర్, బ్రష్ మరియు సైజును మార్చే ఒక బటన్ చూడగలరు. ఈ బాక్స్ని ఏమని అంటారు? ఈ బాక్స్ని మనము టూల్ బాక్స్ అని అంటాము. ఈ టూల్స్ అన్ని మనకు డ్రాయింగ్ గీయటంలో ఉపయోగపడతాయి. వాటి గురించి తర్వాత నేర్చుకుందాం. ఈ పిక్చర్లో మూడు బటన్స్ ఉన్నాయి. వీటిని ఏమని అంటారు మరియు దేనికి ఉపయోగిస్తారు? ఈ పిక్చర్లో ఉన్న మూడు బటన్స్ మనము ఫైల్ని దాయుటకు, ఫైల్ని చిన్నదిగా చేయుటకు లేక పెద్దదిగా చేయుటకు మరియు ఫైల్ని క్లోజ్ చేయుటకు వాడవచ్చు. వీటిని మినిమైజ్, మ్యాక్సిమైజ్ లేక రీస్టోర్,
మరియు క్లోజ్ అని అంటారు. మళ్ళీ ఒకసారి ఆ మూడు బటన్ల గురించి చూద్దాం. మీకు తెలుసు కదా, ఈ మూడు బటన్లు వేరే వేరే పనులకు వాడతాము. ఆ బటన్లో కుడివైపుగా ఉన్నది క్లోజ్ బటన్. ఆ బటన్ను గనక మనం ఉపయోగిస్తే పెయింట్ ఫైల్ కానీ లేక ఏ ఓపెన్ అయి ఉన్న ఫైల్ అయినా క్లోజ్ అవుతుంది. మధ్యలో బటన్ను వాడి మీ ఫైల్ని రీస్టోర్ చేయవచ్చు, లేక బటన్ మీద రీక్లిక్ చేసి మీ ఫైల్ని మ్యాక్సిమైజ్ చేయవచ్చు. మీరు ఈ బటన్లో రెండు రెక్టాంగులర్ బాక్సుల్ని చూడగలుగుతుంటే అప్పుడు మాత్రమే మీరు మీ ఫైల్ని మ్యాక్సిమైజ్ చేయగలరు. మీరు ఒక రెక్టాంగులర్ బాక్స్ని మాత్రమే చూడగలుగుతుంటే అప్పుడు మీరు మీ ఫైల్ని రీస్టోర్ మాత్రమే చేయగలరు. మూడో బటన్ మినిమైజ్, ఈ బటన్ను ప్రెస్ చేసినచో ఫైల్ను టాస్క్ బార్లోకి హైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము మినిమైజ్ బటన్ గురించి ఈ వీడియో సహాయంతో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న మినిమైజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ హైడ్ అయిపోవటం మీరు గమనించవచ్చు. ఈ ఫైల్ టాస్క్ బార్లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము మ్యాక్సిమైజ్ లేక రీస్టోర్ బటన్ గురించి ఈ వీడియో సహాయంతో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ను ఈ వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న మ్యాక్సిమైజ్ లేక రీస్టోర్ బటన్ మీదకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ చిన్నదైపోవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ మ్యాక్సిమైజ్ లేక రీస్టోర్ బటన్లో ఒక బాక్స్ మాత్రమే చూడగలరు. మీరు మళ్ళీ మీ ఫైల్ను పెద్దదిగా చేయటం కోసం మీ పాయింటర్ను మ్యాక్సిమైజ్ లేక రీస్టోర్ బటన్ మీదకు తీసుకువచ్చి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయటం ద్వారా మీరు మీ ఫైల్ని మ్యాక్సిమైజ్ చేయవచ్చు. టాస్క్ బార్ అనగా ఏమిటి? మీ స్క్రీన్ లేక డెస్క్టాప్ లో టాస్క్ బార్ని మీరు చూడండి. అది చూడటానికి స్కేల్ బార్లా అనిపిస్తుంది. దానికి ఒక చివర స్టార్ట్ బటన్ ఉంటుంది మరియు ఓపెన్ అయిన ఫైల్స్ అన్నీ కూడా టాస్క్ బార్లో ఉంటాయి. ఈ వీడియో సహాయంతో మనం టాస్క్ బార్ గురించి నేర్చుకుందాం. ఈ టాస్క్ బార్ అనేది చూడటానికి స్కేల్ బార్లా ఉంటుంది. ఈ స్క్రీన్లో కింద ఉన్నదాన్ని టాస్క్ బార్ అని అంటాము. దీనికి ఒక చివర స్టార్ట్ బటన్ని మరియు ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్ని ఓపెన్ చేసినప్పుడు ఈ టాస్క్ బార్లో ఉండటాన్ని గమనించవచ్చు. ఫైల్ని మినిమైజ్ చేసినప్పుడు ఈ టాస్క్ బార్లోకి ఆ ఫైల్ అనేది హైడ్ అవుతుంది. మనం ఆ ఫైల్ని ఓపెన్ చేయటం కోసం టాస్క్ బార్ మీద ఉన్న ఆ ఐకాన్ను క్లిక్ చేయటంతో మళ్ళీ మనం ఆ ఫైల్ని పొందవచ్చు. ఈ విధంగా టాస్క్ బార్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పిక్చర్ను చూడండి, అందులో షేప్స్ని గుర్తించండి. ఈ టూల్ని లైన్ టూల్ అంటారు. మనము లైన్ టూల్ని ఎందుకు మరియు ఎలా వాడాలో చూద్దాం. ముందుగా
మీరందరూ లైన్ టూల్ని సెలెక్ట్ చేయాలి. పెయింట్లో డ్రాయింగ్ గీయటానికి లైన్ టూల్ని ఎలా వాడతామో నేర్చుకుందాము. మీరు డ్రాయింగ్ గీసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ఉపయోగించాలనుకున్న టూల్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్ కానీ టచ్ ప్యాడ్ కానీ ఉపయోగించి మీకు కావలసిన లైన్లను గీయవచ్చు. పాయింటర్ని ఒక చోట నుంచి మరొక చోటకి కదల్చటానికి మనం ఒక వేలను మాత్రమే ఉపయోగించాలి. మీరు లైన్ని గీసిన తరువాత మీకు రెండు తెల్ల చుక్కలు కనపడతాయి. వాటిని తొలగించటానికి మీరు మీ మౌస్ కానీ టచ్ ప్యాడ్ని కానీ వాడి లెఫ్ట్ బటన్తో ఒక క్లిక్ డ్రాయింగ్లో లైన్కి దూరంగా వేరే చోట చేయాలి. ఇలా చేయకపోతే మీరు మీ డ్రాయింగ్లో మొదటి లైన్తో ఇంకో లైన్ని కలపలేరు. మీ ముందున్న పిక్చర్ని చూడండి. దానిని ఏ టూల్ ఉపయోగించి గీశారు? ఈ డ్రాయింగ్ని గీయటానికి లైన్ టూల్ ఉపయోగపడింది. ఇప్పుడు మనము ఈ వీడియో సహాయంతో ఇలాంటి డ్రాయింగ్ని ఎలా గీయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయటం ద్వారా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటాము. తరువాత మీ డ్రాయింగ్ షీట్లోకి పాయింటర్ను తీసుకువచ్చి లెఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వీడియోలో చూపిన విధంగా గీతను గీయండి. తరువాత మీరు లెఫ్ట్ బటన్ను వదిలి మీ పాయింటర్ను వేరే ప్రదేశంలోనికి తీసుకొని రండి. ఇప్పుడు మీరు గీసిన లైన్కు రెండు చివరల తెల్ల చుక్కలు ఉండటాన్ని గమనించవచ్చు. ఈ రెండు తెల్ల చుక్కలు తీసివేయటం కోసం మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయటం ద్వారా ఈ రెండు తెల్ల చుక్కలు పోవటం గమనిస్తారు. మీరు రెండో పాయింట్ నుంచి మూడో పాయింట్కు ఇంకో లైన్ను గీయండి. తరువాత మూడో పాయింట్ నుంచి నాలుగో పాయింట్కు ఇంకొక లైన్ను గీయండి. ఇప్పుడు మీరు ఈ డ్రాయింగ్ను గీయటం పూర్తి చేశారు. ఎరేజ్ లేదా రబ్ చేయాలన్నా మీరు ఎరేజర్ టూల్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనము ఎరేజర్ టూల్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియో సహాయంతో నేర్చుకుందాం. మనం ఇంతకుముందు గీసిన డ్రాయింగ్ని ఎలా ఎరేజ్ చేయాలో ఈ వీడియో సహాయంతో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ను డ్రాయింగ్లో చూపిన విధంగా ఎరేజర్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఎరేజర్ టూల్ని లెఫ్ట్ క్లిక్ ద్వారా సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోని ఇంతకుముందు మనం గీసిన డ్రాయింగ్ దగ్గరకు తీసుకురండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి ఇంతకుముందు మీరు గీసిన లైన్ని ఎరేజ్ చేయవచ్చు. తరువాత రెండో లైన్ను కూడా ఎరేజ్ చేయటం చూస్తాము. ఇప్పుడు మూడో లైన్. ఈ విధంగా మనము ఎరేజర్ టూల్ని ఉపయోగించి
డ్రాయింగ్ లోని మనకు అవసరం లేనటువంటి వాటిని సులువుగా ఎరేజ్ చేయవచ్చు. ఈ పిక్చర్ ను చూడండి. దీనిని గీయటానికి మనము ఏ టూల్ ని వాడతాము? ఈ పిక్చర్ ని గీయటానికి లైన్ టూల్ ఉపయోగపడింది. మీరు ఈ పిక్చర్ ని గీయగలరా లేదా? ఈ వీడియో సహాయంతో లైన్ టూల్ ఉపయోగించి ఈ పిక్చర్ ను గీయటం నేర్చుకుందాం. ముందుగా వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ బటన్ను క్లిక్ చేయటం ద్వారా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా మొదటి లైన్ను గీయాలి. తరువాత మీ పాయింటర్ను వేరే ప్లేస్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెండో లైన్ను గీయండి. ఇప్పుడు మూడో లైన్ను గీయండి. గుర్తుంచుకోండి, ప్రతి లైన్ గీసిన తరువాత మీరు డ్రాయింగ్లో వేరే ప్లేస్లో క్లిక్ చేయటం మర్చిపోకూడదు. పైనుంచి కిందకు ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఇంకొక లైన్. ఇప్పుడు మీరు లైన్ టూల్ సహాయంతో ఈ పిక్చర్ను గీయగలిగారు. ఈ వీడియోలో మీరు పెయింట్ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు క్లోజ్ బటన్ని మీ కంప్యూటర్ స్క్రీన్ పైన చూస్తారు. మీ పాయింటర్ని క్లోజ్ బటన్ మీదకు తీసుకువెళ్ళి మౌస్ లేక టచ్ ప్యాడ్తో ఎడమ బటన్ను క్లిక్ చేయండి. అప్పుడు మీ స్క్రీన్లో ఒక బాక్స్ని రావటం చూస్తారు. అందులో మూడు బటన్లు సేవ్, డోంట్ సేవ్ మరియు క్లోజ్ అనే వాటిని చూస్తారు. ఈరోజు మనం గీసిన డ్రాయింగ్ని సేవ్ చేయటం లేదు, కాబట్టి మనము డునాట్ సేవ్ని క్లిక్ చేస్తాము. అప్పుడు మీ పెయింట్ ఫైల్ క్లోజ్ అయ్యి మీరు డెస్క్టాప్లోకి తిరిగి వస్తారు. మీకు మీ కంప్యూటర్ని ఎలా షట్ డౌన్ చేయాలో తెలుసా? ఈ వీడియో చూసి కంప్యూటర్ని సరైన విధానంలో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకుందాము. మీరు ముందుగా మీ పాయింటర్ని స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్లోని లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. అప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. ఆ బాక్స్లో మీరు ఒక షట్ డౌన్ అనే ఆప్షన్ని కనుగొనవచ్చు. దాని దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో నేర్చుకున్న విషయాలు: కంప్యూటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంఎస్ పెయింట్ అంటే ఏమిటి, టూల్ బాక్స్ అంటే ఏమిటి, మనము లైన్ టూల్ని వాడే విధానము తెలుసుకున్నాము, మినిమైజ్, మ్యాక్సిమైజ్ మరియు క్లోజ్ బటన్లు అంటే ఏమిటి మరియు ఎందుకు వాడతామో కూడా నేర్చుకున్నాము. చివరగా మనము కొన్ని పిక్చర్స్ను లైన్ టూల్ వాడి గీసాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు